సరే ఊరుకున్నాం అని అన్నాడు. అది అన్నా మన గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా మన గురించి మనం కొట్లాడాల్సిందే. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఏకీభవించకూడదు. దట్ ఈస్ మై అడ్వైస్. ఈరోజు ఈ సభాముఖంగా మా శివాచార్యని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా ఇష్యూ తీసుకునేసరికి తెలంగాణ వచ్చిన తర్వాత శివాజీ ఒక్క రోజు కూడా ఆయన అసలు ఇంటికి పోవడం మానేసి మొత్తం ఆంధ్రలో డేటా అంతా తీసుకుని ఆంధ్రలో రిలీవ్ చేయాలంటే డేటా సబ్మిట్ చేస్తే ఆ డేటా ప్రకారంగా వాళ్ళందరినీ రిలీవ్ చేసే స్టేజ్ వచ్చింది. అంటే దాని గురించి ఎంత కష్టపడ్డాడంటే చెప్తున్నా, అంత కష్టపడి ఆయన రెడీమేడ్ పెట్టారు. 1252 మంది ఆంధ్రలో ఉన్నారంటే ఇప్పుడే రిలీవ్ చేశాడు. అంతకు ముందు ఏమీ తెలియదు, ఎవరు పోతడం కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో రెడీమేడ్ ఆట దగ్గర పెట్టుకున్నారు. 1252 మంది రిలీవ్ చేసిన తర్వాత కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళను తీసుకుంటామని చెప్పేసి 19th రోజు మొత్తం వాళ్ళు వస్తారని తెలుసాకే 1700 మందికి ప్రమోషన్ ఇచ్చిన కనుక శివాజీ డబ్బులు 1700 మందిని కనిపించి చేసిన రీతిలో ఈరోజు ఎలక్సిటీ బోర్డ్ ప్రమోషన్స్ ఇవ్వగలిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, అంటే కృషి ఉండాలి. దేనికైనా మనం అడగాలి, ఎవరు పెట్టరు, అడగాలి, కొట్లాడాలి అన్న నా అడ్వైస్. ఏమనుకోవద్దు, మనం గట్టిగా పోరాడితేనే వస్తుంది. ఆయన మనం తెలుసుకున్న తెలంగాణ మనం కొట్లాడతారు, ఎవరు కొట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.